మండలిని రద్దు చేయడం వల్ల వైసీపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది, అలాగే రాజకీయ నిరుద్యోగులకు ఒక అవకాశం కోల్పోయినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు ఒక జరుగుతున్న ప్రచారం. ఇదే టైంలో కొంతమందిని భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది క్యాబినెట్ హోదాలో మండలిలో తమకు పదవులు వస్తాయి అని ఆశించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడైతే మండలి రద్దు ప్రకటన తెర మీదకు వచ్చిందో వాళ్ళందరూ నిరాశ చెందుతున్న అంశం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్లాన్ ప్రకారం ఉన్నారు. ఎందుకంటే ఆర్టికల్ 169 ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా ఆర్టికల్ 169 ప్రకారమే మండలి రద్దు అనేది, మండలిని ఏర్పాటు చేయాలన్నా మండలిని పూర్తిగా రద్దు చేయాలన్నా ఖచ్చితంగా ఆర్టికల్ 169 ప్రకారం అయితే ముందుకు వెళ్ళాలి. దాంట్లో భాగంగానే శాసనసభలో వాళ్ళు తీర్మానం చేసి మెజార్టీ ఓటింగ్ ద్వారా 2/3 మెజార్టీ ఓటింగ్ ద్వారా తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రం దానిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో ఉభయ సభలు కూడా దాన్ని ఆమోదించిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత అప్పుడు గెజిట్ నోటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మండలి రద్దవడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్, ఇది ఆర్టికల్ 169 ప్రకారం జరుగుద్ది. అయితే ఇదే టైంలో మండలి రద్దు అనేది జరిగిపోయిన తర్వాత, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వెళ్ళినప్పుడు రాజకీయ పరంగా ఎలాంటి అడ్డంకులు పెట్టే అవకాశం ఉండదు, రాజకీయ పరంగా దాన్ని అడ్డుకునే ఆలోచనలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉండదు, కాబట్టి ఖచ్చితంగా జరగాల్సిందైతే జరిగిపోద్ది, రద్దు అయితే జరిగిపోద్ది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఇక్కడ జగన్ గారి ముందున్న ఆప్షన్ ఏంటి? రాజకీయ నిరుద్యోగులకు సంబంధించి జగన్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒకవేళ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం, ఇప్పుడు జగన్ గారి మార్క్ ఏదైతే ఉందో ఆ వికేంద్రీకరణ బిల్లు ప్రకారం 3 ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఒక రకంగా ఇది 3 ప్రాంతీయ మండలినే ఏర్పాటు చేయాలని ఏం లేదు, 5 మండలు కూడా ఏర్పాటు చేయొచ్చు. అంటే ఒకవేళ మండలి రద్దు అయిపోయిన తర్వాత వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టేసిన తర్వాత జరిగే ప్రొసీజరు, దానికి సంబంధించి ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఉంది అనే దానికి సంబంధించి మనకు అందుతున్న ఒక ప్రాథమిక సమాచారం ఇది. అంటే వికేంద్రీకరణ బిల్లు ప్రకారం 3 ప్రాంతీయ మండలను లేదంటే 5 ప్రాంతీయ మండలను ఏర్పాటు చేయొచ్చు. ఈ 5 మండలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి జోన్లో కూడా, అంటే ప్రతి మండలిలో కూడా ఒక 9 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ 9 మంది సభ్యులకు కూడా, అంటే ప్రతి జోన్కి కూడా ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటారు, కానీ ఒక్కొక్క జోన్లో 9 మంది సభ్యులు ఉంటారు. సో ప్లస్ దీంతోపాటు ముఖ్యమంత్రి చైర్మన్గా ఉండడంతో పాటు ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఖచ్చితంగా ఆయనకు కూడా వాళ్ళకి క్యాబినెట్ హోదా ఉంటుంది, అందులోనే ఒక ఎంపీ, ఇద్దరేసి ఎమ్మెల్యేలు, అంతే ఎమ్మెల్యే సభ్యులు ఉంటారు, మిగతా నలుగురు సభ్యులు అలాగే వారికి ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీలకు సమానంగా ప్రోటోకాలు, అయితే ఈ సంఖ్యను కూడా పెంచుకోవచ్చంట. సో దీనివల్ల పాలనకు అలాగే వికేంద్రీకరణకు ప్లస్ ప్రతి ప్రాంతానికి కూడా పాలనలో మరింత ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. సో రాజకీయ నిరుద్యోగులుగా మారే అవకాశం ఉండదు అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ తీసుకోబోతున్న నిర్ణయం ఈ మండలి ద్వారా. అయితే ఇందులో అసలు మర్మం ఏంటి అంటే, మండలిని రద్దు చేసేస్తే తమ పార్టీలో నిరాశపడే ఆశావాహులకు ఒక ఉపశమనం ఇది, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా క్యాబినెట్ హోదాలో వాళ్ళకి పదవులు ఇచ్చేందుకు ఈ మండళ్ళు అనేది ఖచ్చితంగా సహకరిస్తాయి. ఇది వికేంద్రీకరణ బిల్లులో ఆల్రెడీ పొందుపరిచారు. ఒకవేళ మండలి రద్దు జరిగితే కనుక రాజకీయ నిరుద్యోగులు పెరిగిపోతారు వైఎస్ఆర్సీపీలో అని జరుగుతున్న ప్రచారం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు రాజకీయ నిరుద్యోగులుగా మారరు. ఆ తరహా వ్యూహాత్మక రాజ నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతున్నారు అనేది మనకు అందుతున్న ప్రస్తుత సారాంశం, ఈ పరిస్థితుల సారాంశం. చూద్దాం, దీనికి సంబంధించి ఒక క్లియర్గా ఇంకా డీటెయిల్గా మరొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.